ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి సంఘాల్లో, గ్రామాల్లోను కుగ్రామాల్లో కూడా మీ పాటలు పాడుకుంటుంటారు అని విని ఉన్నాను. అది మీకు ఎలా సాధ్యమైంది? మీరు ఎలా వాటిని సంగీతం నేర్చుకున్నారా? మంచి సంగీతం అడిగారు బ్రదర్ మీరు, నిజమే. నాతో కూడా చాలామంది చెప్తుంటారు. నేను కూడా ఇప్పుడు నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మైక్లో నా పాటలు నాకే వినబడుతుంటాయి. నేను సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాను. ప్రభు ఈ స్థితికి తీసుకొచ్చారు కదండి. నేను రక్షణ పొందక మునుపు, యేసు ప్రభు నమ్మక మునుపు నేను పాటలు పాడతానని నాకు తెలియదు. పాటలు పాడాలన్న ఆసక్తి, ఆశ కూడా నాకు లేదు. కానీ ఎవరన్నా పాడుతుంటే వినేవాడిని, అంతవరకే నాకు తెలుసు. నేను సంగీతం నేర్చుకున్నట్టు కానీ ఆ విషయాలు ఏమి నాకు తెలియదు. కానీ ఒక్కోసారి నన్ను ప్రభు నడిపించే మార్గాలు ఉన్నాయి చూడండి. ఆ మార్గాలలో కొన్నిసార్లు దుఃఖమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు నిందలు అనుభవించాను, మరి కొన్నిసార్లు మహాసంతోషాన్ని అనుభవించాను. ఈ సంతోషము దుఃఖము వీటన్నిటి కలయికలన్నీ ఒకసారి ఆలోచిస్తున్నాను. ప్రతి సంవత్సరం నేనేం చేస్తానంటే డిసెంబర్ నెలలో ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఇయర్ ఎండింగ్లో. అప్పుడు ఆ సంవత్సరం జరిగినటువంటి విషయాలన్నీ తలంచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నాకు తెలియని రీతి కానీ ఏదో ఒక ఆలాపన ట్యూన్ బాణి నాలో నుంచి వస్తూ ఉన్నట్టుగా నేను గుర్తిస్తాను. అప్పుడు సరిగా వాక్యం తీసుకొని దానికి సంబంధించిన పదాలు ఎక్కడున్నాయి తీసుకొని వాటిని రాసుకోవడం, అంటే ఎవరిదైనా ఈ పాటలు పాడించాలని కానీ ఎవరినో పాటల ద్వారా గద్దించాలని కానీ అనుకుని పాటల ద్వారా ఎవరికో సందేశం చెప్పాలని కానీ ఆ ఉద్దేశం నాకు ఎప్పుడు అనిపించలా. ఆ పాటల్లోకి నేను కంపోజ్ చేసేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, యేసు ప్రభుని ఎదురుగా పెట్టుకొని నేను ఆయనకి ఆయన చేసినవన్నీ ఆయనకే చెప్పి ఆయన్ని మహింపరుద్దాం, స్తుతిద్దాం, స్తోత్రం చెబుదాం, ఆయన గణపరుద్దాం, ఇన్ని మేలు చేసిన ఈయనకి మనం ఎన్ని చెల్లించినా రుణం తీర్చుకోలేం అని ఆ విధంగా చెప్పడం, అది ఉందో మాట్లాడడం, కళ్ళు మూసుకుంటే ఆయన నాతో ఉన్నాడా, నా ఎదురుగా నేను నిలబడి ఉన్నాడా, నేను చెప్పే ఆయన వింటున్నాడని ఆ ఫీలింగ్తో చేస్తూ పాటలు చేస్తూ మొదటి నేను పాడుకొని దాన్ని సంతోషించి ఆనందించిన తరువాతే దాన్ని ఎవరికైనా వినిపించడం కానివ్వండి, ఎవరికైనా నేర్పించడం కానివ్వండి ఇలా జరిగాయి. మొదట్లో నేను ఎప్పుడు అనుకునేవాడిని కాదు, నా పాటలు అందరూ పాడతారని కానీ అనుకునేవాడిని కాదు. నేను పాట పాడితే ఎగతాళి చేస్తారేమో అని అనుకునేవాడిని, ఇది కూడా ఒక పాటేనా అని ఎగతాళి చేస్తారేమో అనుకునేవాడిని. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్పందన గమనించినప్పుడు, ఓహో నేను కూడా పాటలు చేయగలుగుతున్నాను, ఇది కేవలం దేవుని కృప, ఈ కృప లేకపోతే నేను ఏమీ చేయలేను, ఇది ఎలా వచ్చింది అంటే ఇది నేర్చుకున్నది కాదు, అది కాకుండా సాహిత్యం అనే ఇది వచ్చినప్పుడు వ్యాకరణబద్ధంగా ఉండాలని ఆ ఛందస్సులు అవన్నీ ఉంటాయట, మరి అవన్నీ పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమే తప్ప నాకు 6వ క్లాసులో అవన్నీ తెలియదు కదండి. అది 2 సార్లు ఫెయిల్ అయినండు కదా. అందువల్ల నేనేం చేస్తానంటే ఒక్కోసారి అంతా రాసి అంత అయిన తర్వాత ఎవరినో తెలిసిన వాళ్ళకి చూపించేవాడిని, చూపిస్తే వాళ్ళు అబ్బురపడి ఆశ్చర్యపడి, బ్రదర్ మీరు చేశారా ఇది, మీరే రాశారంటే నేనెందుకు రాస్తానండి, ప్రభు రాశాడు, దేవుని కృప రాసింది అలాగా అని చెప్పి చేస్తుండేవాడిని. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, అసలు తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి పాటలో కృపకి ప్రాముఖ్యత ఇచ్చి, ఆ పదానికి ప్రాముఖ్యత ఇచ్చి, కృప ద్వారా ఏం జరుగుతుంది, కృప లేకపోతే ఏమైపోతాం అనే విషయాలు ఎక్కువగా వ్రాయడం వల్ల అది మనుషులకి దగ్గర సంబంధం కలిగి చేసేటట్టుగా ఫీలింగ్స్ వస్తున్నాయట వాళ్ళే చెప్తుంటే నాకు అది ఇప్పుడు అర్థమైంది. అందువల్ల ఈ పాటలు ప్రబలమవటం జరిగింది. ఆ తర్వాత ఆలోచించింది ఏమిటంటే, 2-3 పాటలు రాసిన తర్వాత మన పితరులు కొంతమంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద రచయితలు పాటలు, వాళ్ళ పాటల బాణి కూడా గమనించేవాడిని, ఆ సాహిత్యం గమనించేవాడిని. తర్వాత కీర్తన గ్రంథంలో దావీదు కూడా రాస్తాడు కదా, ఆ కీర్తన గ్రంథంలో దావీదు రాసినటువంటి ఆ పదాలను గుర్తించేవాడిని. ఎంతసేపు దేవుని మహిమని పొగడడం తప్ప, దేవుని ఆరాధించడం తప్ప,
కృతజ్ఞతగా కృతజ్ఞత స్థుతులు దేవుని చెల్లించడం తప్ప మరొక రకంగా కనిపించవు. అది మనం ఎందుకు వెంబడించకూడదు అని ఒక భావన నాకు కలిగి, అలాగే నా అనుభవాలను బట్టి నాకు దేవుడిచ్చినటువంటి సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో నాకు ఇచ్చిన అనుభవాలను బట్టి ఆ విధంగా రాయడంలో నాకున్న తృప్తి ఆశ్చర్యం. అదే సమయంలో కొన్నిసార్లు కొంతమంది మీ పాటలు ఎప్పుడు బయటకు వస్తాయి, మీ క్యాసెట్లు ఎప్పుడు బయటకు వస్తాయి నన్నే అడుగుతున్నప్పుడు నాకు హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. ఒక్కొక్కసారి మీ క్యాసెట్కి ఈ సంవత్సరం ఏ పేరు పెడతారు అని వాళ్ళు పేర్లు పెడేస్తున్నారు నాకు తెలియకుండా. అది కూడా ఆ కృప అనే పదాన్ని జోడించే పెడుతున్నారు. అప్పుడు కృపామృతం అని, తర్వాత కృపామయుడ అని, తర్వాత ఇక్కడ మహోన్నతుడ అని, సర్వోన్నతుడ అని ప్రారంభిస్తున్నప్పుడు ఆ సర్వ ఉన్నతమైన స్థలాల్లో జరిగిన అనుభవాలు అట్లా కలుగుతున్నాయి. ఒకసారి నీ యొక్క అందాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని నేను మర్చిపోలేనయ్యా, నువ్వు సుగుణాల సుందరుడు అయ్యా అని ఒక పాటలో పెట్టా. అదే ఆ సందర్భం ఏంటంటే ఒకరోజు నేను మద్రాసు నుంచి వర్షాకాలం ప్రయాణమై కారులో వస్తున్నాను. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కాగితాలు కప్పినటువంటి బొమ్మలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఏమిటా బొమ్మలు కనబడుతున్నాయి, ప్లాస్టిక్ కాగితాలు కప్పి ఉన్నాయి అని నా పక్కన అడిగితే, తడిస్తే రంగు పోద్దు కదండి, రేపు అమ్ముకుంటారు వాళ్ళు అవన్నీ, అందుకని అసలు రంగు బయటపడకుండా దానికి ప్లాస్టిక్ కాగితాలు కప్పారన్నా, పెద్ద హోటల్కేమో 5,000 రూపాయలు, చిన్నవేమో 2,000 రూపాయలు, అది దేవుళ్ళ బొమ్మలని చెప్తుంటే అప్పుడు ఆలోచించుకుంటూ వచ్చా, అరే దేవుడుగా ఆరాధించుకునే దానికైనా చక్కటి రూపాన్ని చేసుకోవచ్చు కదా, ఈ రూపాలు ఏమిటిరా బాబు అని అనుకొని, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము అని దానికి పదాలు కూర్చి అది పాడుకుంటూ రావడం జరిగింది. మీరు కావాలంటే ఆ క్యాసెట్లలో ఆ పాటలు విని చూడండి, మీకే తెలిసిపోద్ది. అమెరికా నుంచి ఒక అతను ఏడుస్తూ ఫోన్ చేశాడు, ఏంటి బ్రదర్ అంటే ఆ పాట పాడన్నా ఆ పాట పాడన్నా అంటాడు. ఏ పాట అంటే ఈ పాట చెప్తున్నాడు. ఎందుకు అలాగా ఏడుస్తున్నామంటే అది విన్నప్పుడు నా కాళ్ళ చేతులు ఎలా వణికిపోతున్నాయి. మా ఇంట్లో పని మనిషి ఉంది, దానికి దయ్యం పట్టింది, అది ఈ పాట వేస్తే ఆ పాట ఉందన్న, అభిషయ్ అది వేద్దా అంటుందన్న, ఏంటంటే అది వేస్తే ఈ దయ్యం పైకి లేచి ఆడుతుందంట. అట్లాంటి అనాయింటింగ్, అభిషేకముతో నింపబడినటువంటి పాటల్ని అకాల మందు పుట్టిన నా జీవితంలో అలాంటి పనులు చేయించాడంటే ఏదో కొంత క్రైస్తవ్యానికి నా బ్రతుకులో నేను చేశాను, నా జీవితం ఇలా సార్థకమైందనే ఒక తృప్తిని ప్రభు నాకు ఇలా కలుగు చేశాడండి. కానీ నేను సంగీతం నేర్చుకున్నట్టు కానీ చదువులో మరలా స్కూల్కి వెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్లో పాలు పొందినట్టు కానీ నాకు తెలియదండి. కేవలం